విషయంలో ఆ గ్యాప్ అట్లాగే ఉండిపోయింది అక్కడ కూడా. ఓన్లీ ఇప్పుడు రెడ్డి కాపుని చేసుకున్నారు, కమ్మ కాపుని చేసుకున్నారు, కమ్మ రెడ్డిని చేసుకున్నారు, ఇట్లాంటివి ఉన్నాయి కానీ ఈ మీరు ఎస్సీని చేసుకున్నారు ఎస్టీని చేసుకున్నారని ఎక్కడైనా కనబడుతున్నాయా? బేసిక్ గా అదే కులాంతర వివాహాలు చేసుకోవడం గొప్పతనం అయితే ఇక్కడ నడుస్తున్నాయా? లేదు. కాబట్టి ఆలోచన తీరులో మార్పు అక్కడ కనబడుతుంది. ఈయన వాటిలో స్పష్టత్వం లేరు. తన కులం తోడు కావాలి, కులం తనని ఓన్ చేసుకోవాలి, కానీ కులాలకు అతీత నాయకుడిగా తనను గుర్తించాలి. అసలు ఆ మాట మాట్లాడుకునేటప్పుడు కులం పేరు ప్రస్తావనే పదే పదే ఆయన పేరు కులం ప్రస్తావనే తీసుకొస్తారు. రెడ్లనే ద్వేషిస్తుంటారు. ఇదివరకు కమ్మారెడ్డి నేనా అన్న మనిషి ఇప్పుడు కమ్మ జోలికి పోడు, రెడ్లనే ద్వేషిస్తుంటాడు. రెడ్ అంటే చాలా అసహించుకుంటాడు. ఆ పదమే నడుస్తుంది. కాబట్టి ఇక దాంట్లో ఇంక కొత్తగా ఈయన మారేదే ఉంటుంది. కానీ కుల రాజకీయాలు చేయకపోతే అధికారంలోకి రాలేమని ఒక 8-9 ఏళ్ల తర్వాత గ్రహించారా పవన్ కళ్యాణ్? అంటే అసలు వచ్చిందే ఆ ప్రాతిపదిక కదా. అంటే మొదటి పార్టీ పెట్టినప్పుడు ఏంటిది అంటే ఈయన ఎప్పుడు ఆ స్థాయిలో మొదటి నుంచి ఏం మాట్లాడలేదు కదా. అంటే మాటలు కాదు, అసలు ఎందుకు మాట్లాడాలి అనేది ఏంటంటే, ఒక నాయకుడు కులాల ప్రస్తావన తేనంత వరకు నాయకుడు, కులాల ప్రస్తావన తేనంత వరకు నాయకుడు, తెస్తే కుల నాయకుడిగా మిగిలిపోతాడు. కానీ కుల ఈక్వేషన్స్ చూడండి, రాజకీయ పార్టీ ఏముంటది? ప్రతి రాజకీయ పార్టీ కులం చూస్తుంది, కానీ ఎవడు కులాన్ని నెత్తిని పెట్టుకు తిరగడు. నాన్ వెజ్ తిన్నారని మెల్ల బొమ్మికలేసుకు తిరగకూడదు. మీరు ఒక్కసారన్నా రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా